ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं शुक्रवारं लवंगलतो అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. మూడు ఉపాయాలు 100% మనకి ఫలితాన్ని ఇచ్చే ఈ మూడు ఉపాయాలు మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఈ మూడు ఉపాయాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు వన్ బై వన్ వివరిస్తాను. మీకు లవంగలు ఎంతో శక్తివంతమైన పదార్థం, ఆయుర్వేద పరంగా కానీ తాంత్రిక పరంగా కానీ. మనం చాలామంది తెలియంది ఏంటంటే ప్రాచీన కాలంలో ఈ లవంగలని ఆయుర్వేద పరంగా, తాంత్రిక పరంగా, మాంత్రిక పరంగా, యాంత్రిక పరంగాను వశీకరణం ఎన్నో సమస్యలు అంటే ఉచ్చాటన క్రియలు కూడా దీన్ని విరివిరిగా వాడేవారు. మనం నిత్య జీవితంలో ఆహారానికి వాడుతూ ఉంటాం, అనారోగ్య సమస్యలకు వాడుతూ ఉంటాం, మందుల్లో వాడుతూ ఉంటాం. వీటిలో మనం విశేషమైన శక్తిని పొందడానికి మనం ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నమ్మకం లేకపోయినా అవన్నీ మామూలులే అనుకున్న పొరపాటును ప్రయత్నం చేయమాకండి, ఫలితం రాదు. అలాగే వీటిని మనం పదార్థంలో ఉన్న శక్తిని ఎలా చెప్తారో చెప్తాను. లవంగలు గ్రహాల్లో రాహువుకి ప్రతీకగా చూస్తారు, అమ్మవారి ఆరాధనకి చూస్తారు, అలాగే కాలభైరవుడికి స్వరూపంగా కూడా చూస్తారు. కాలభైరవ స్వరూపంగా కూడా లవంగల్ని శాస్త్రంలో చూడడం జరిగింది. మీరు నకారాత్మక శక్తిని తగ్గించుకోవడం కోసం, మీలో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడం కోసం లవంగాలు విశేషంగా పనిచేస్తాయి. మీరు ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏదైనా చేయండి, నేను ఒక్కొక్క ఉపాయం చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మీరు ఏది చేయగలిగితే దాన్ని ప్రయత్నించండి, 100% ఫలితాన్ని ఇస్తాయి. చెప్పిన విధానాన్ని, పదార్థాన్ని, సమయాన్ని తప్పకుండా పాటించండి. మీకు పదార్థం దొరకకపోయినా, సమయం వీలు కాకపోయినా, మీరు సబ్స్టిట్యూట్గా అంటే ఇది కాకుండా వేరే విధంగా ఆలోచన చేసి చేయమాకండి. ఎందుకంటే పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రయత్నపూర్వకంగా ఈ మూడు ఉపాయాల్లో మీరు ఏది చేసినా మీకు 100% ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనేక రకాల సమస్యల గురించి నేను వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునే వారికి వస్తూ ఉంటే కొంతమందికి రావడం అని చెప్తున్నారు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ప్రతి వీడియో కూడా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను. మీరు గుర్తుంచుకోండి, వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి, మీకు అర్థమవుతుంది. అర్థం అయితేనే చేయండి, అర్థం కాకపోతే చేయవద్దు. మీరు వీడియో చూడకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి సమస్యకి సమాధానం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఏమీ చెప్పలేదు, చెప్పని దాని గురించి అడుగుతూ ఉంటారు. నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేయగలిగితేనే ప్రయత్నించండి, లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మొట్టమొదటిగా మనం రెగ్యులర్గా చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టదు. కొంతమందికి రాత్రిపూట చెడుకలు వస్తూ ఉంటాయి, నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేనివల్ల? మీలో మీ మీద నెగటివ్ ఎనర్జీ పనిచేస్తుంది అర్థం. అలా ఉంటే నెగటివ్ ఎనర్జీ వల్ల నిద్రపట్టదు, చెడుకళ్ళు వస్తూనే ఉంటాయి. మీకు మంచి నిద్రపోవడానికి, నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి శుక్రవారం రాత్రి మీరు 2, ఎక్కువ కూడా కాదు, దిండి కింద 2 లవంగాలు పెట్టుకొని పడుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ దిండి కింద పెట్టిన లవంగాలు తీసి ఏదైనా ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరాన్ని వేసి ఇంటి బయట లేదా బాల్కనీలో, మీ ఇంటి లోపల కాదు,
ఇంటి బాల్కనీలో కానీ బయట కానీ పైన కానీ ఇంటి ముందు కానీ బయట ప్రదేశంలో వెలిగించండి. ఈ ఉపాయాన్ని వరుసగా మీరు 7 రోజులు చేయండి. ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. ఇది ఏదైతే మీకు రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉంటే చేయవలసింది. 2 చెప్తాను. ఇది ధనప్రాప్తి కోసం, డబ్బు నిరంతరం వస్తూనే ఉండడానికి శుక్రవారం రోజు మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు ఈ ఉపాయం చేయవచ్చు. ఇలా 108 లవంగాలు తీసుకోండి. 108 దాన్ని ఇలాంటి ఎర్రటి దారంతో మాలగా కట్టండి. మాలని మీ ఇంట్లో అమ్మవారి పట్టం ముందు, లక్ష్మీ కావచ్చు, దుర్గ కావచ్చు, చండీ కావచ్చు, ఏ అమ్మవారి స్వరూపంగా ఉన్నా సరే మీరు పటం ముందు పెట్టండి. ఇంట్లో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత ఈ మాలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి అంటే మెయిన్ దర్వాజా, ముఖ్య దర్వాజా పైన కట్టండి. మనం దర్వాజా పైన ఆంజనేయ బొమ్మ పెడుతూ ఉంటాం, వస్తువులు కడుతూ ఉంటాం. అక్కడ దీన్ని ఏదైనా మేకు ఉంటే దాన్ని తగిలించి కట్టండి దర్వాజా పైన. మీరు బయట వైపు, అది కూడా మళ్ళీ చెప్తున్నాను, దర్వాజా బయట వైపు, ఇంటి లోపల కాదు బయట వైపు, మీరు ఉదయం నుండి రాత్రి పడుకునే ఉపయోగం చేయవచ్చు. ఇది కూడా శుక్రవారం నాడు చేయాలి. ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో చేయవద్దు. అలాగే 1 నెల తర్వాత ఈ మాలని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, లేదా పారే నీళ్ళు ఉంటే దాంట్లో వదిలేయండి. ఇలా నెలకొకసారి మార్చుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే నిరంతరం డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి, వస్తూ ఉంటుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. అవసరానికి ఏదో రూపంలో ధనం మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. 50 రూపాయలు అవుతుంది ప్యాకెట్, అంతకన్నా ఎక్కువ కాదు. 108 మాత్రం ఖచ్చితంగా కట్టాలి. కట్టి ఎర్రటి దారంతోనే కట్టాలి, వేరే దారంతో కట్టకూడదు, అది గుర్తుంచుకోండి. అలాగే 3 ఉపాయం చెప్తాను. ఇది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి దీనికి 11 లవంగాలు కావాలి. ఇలా పువ్వున్న లవంగాలు తీసుకోండి. మీరు ఏదైనా సరే మీ దగ్గరలో అమ్మవారి గుడి ఉంటే, అమ్మవారి గుడి అంటే లక్ష్మి, చండి, గాయత్రి, దుర్గా, లలిత, ఏ దేవాలయం అన్నా సరే ఆ దేవాలయంలో 11 లవంగాలు అమ్మవారి గుడిలో ఇవ్వండి. మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అమ్మవారి ముందు పెట్టండి. శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం అంటే మీరు రాత్రి మీరు గుడి మూసే వరకు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఇది గుడిలో మాత్రమే చేయాలి. గుడిలో అవకాశం లేకపోతే చేయవద్దు. గుడిలో మాత్రమే చేయాలి. మీరు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మీరు ఇలా ప్రతి శుక్రవారం నాడు ఈ ఉపాయం చేసుకోవచ్చు. అంటే ఈ ఉపాయాన్ని మనకు మంచి ఫలితాలు కనిపించడానికి 9 శుక్రవారాలు చేయాలి. 9 శుక్రవారాలు కూడా మీరు ఇలా 11 లవంగాలని అమ్మవారి గుడిలో ఇస్తూ ఉండాలి. అది ఈరోజు ఈ గుడిలో ఇచ్చాము, రేపొద్దున ఇంకో గుడిలో ఏ గుడిలోనే ఇవ్వవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఇస్తూ ఉండాలి. ఇది మీకు మనసులో ఉన్న ప్రతి కోరికని, మీ సంకల్పాన్ని బలం చేసి కోరిక నెరవేరుస్తుంది. 9 శుక్రవారాలు చేయండి. మధ్యలో ఈ ఉపాయానికి గుర్తుంచుకోండి, ఈ ఉపాయానికి నెలసరి ఉంటే చేయకూడదు, మైలు ఉన్నా చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి అంటే 3 ఉపాయానికి ఇది ఖచ్చితంగా పాటించాలి. అలాగే మీరు ఈ శుక్రవారం చేశారు, 2 శుక్రవారం చేశారు, 3 శుక్రవారం నెలసరి వచ్చింది, ఆ శుక్రవారం ఆపేయండి. ఆపై వచ్చే శుక్రవారం గుడికి వెళ్ళి ఇవ్వండి. అంతకన్నా మీరు చేయవలసింది ఏమీ లేదు. ఇలా మీరు మనసులో కోరిక చెప్పుకొని చేస్తే ఖచ్చితమైన ఫలితం వచ్చి తీరుతుంది. ఎందుకంటే 1000 ఉపాయాలు ఉన్నాయి. ఆయుర్వేద పరంగా, తంత్రపరంగా, వశీకరణ పరంగా ఎన్నో ఉన్నాయి. ముందు ముందు మీకు అన్నీ చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఉపాయం ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మాత్రమే ప్రయత్నించండి. మీకు ఇష్టం వచ్చిన మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే నాకు ఇది దొరకలేదు కాబట్టి ఇంకొకటి చేయొచ్చా, ఇలాంటి సబ్స్టిట్యూట్ ఆలోచనలు మానేయండి. మీకు పదార్థము సమయము అది పూర్తిగా వీలైనప్పుడే చేయండి. అలాగే మాకు వీలు కాలేదు అంటే చేయమాకండి, ప్రయత్నం కూడా చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఖర్చు లేనిది మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్థం, అద్భుతమైన శక్తి కలిగినది. నమ్మి విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా పరాదేవత అమ్మవారు మనకి మన మనసుని ప్రేరేపించి సరైన దారిలో తీసుకువెళ్ళి మన కోరికల్ని నెరవేరుస్తుంది. మీరు దీనిని, ఈ ప్రయోగాలని
ఇతరుల వినాశనానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి. అలా మీరు ఇతరులు పాడైపోవాలని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో వారే పాడైపోతారు. కారణం ఏంటంటే పదార్థం శక్తి ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అది గుర్తుంచుకొని ప్రయత్నించండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.